ఇంకేమన్నా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మావాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరు కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితో వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులేమనుంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము. అందుకే షార్ట్ డిస్కషన్లో మీరందరూ సంపూర్ణంగా మద్దతు